నమస్కారం. ప్రైమ్ టైమ్ విత్ జర్నలిస్ట్ డైరీకి స్వాగతం. ఈరోజు మన విశిష్ట అతిథి డాక్టర్ గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారు. ఆయన పేరు కంటే ముందు చెప్పుకోవాల్సింది, ఆయనకు ఒక ట్యాగ్ లైన్ ఉంది. ఆ ట్యాగ్ లైన్ పేరే ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్. ఆయన దానికి ఫౌండర్. ప్రస్తుతం ఆయన దగ్గరే అదే ఇన్స్టిట్యూట్లో ఆయన రూమ్లో కూర్చొని ఆయన చెప్పే నాలుగు మాటలు కాదు, నాలుగు ముఖ్యమైనటువంటి అంశాల మీద ఇవాళ జర్నలిస్ట్ డైరీ. ఐ ఇష్యూస్, దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? 13 నుంచి 15 కోట్ల మందికి ధనిక దేశాల్లో తప్పితే ప్రపంచంలో మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా 70% ఈ కంటికి సంబంధించినటువంటి వ్యాధులు సమయానికి చికిత్స చేసుకోగలిగితే ఐ క్యాంప్ ద్వారా చాలా హాని కూడా జరిగింది. ఇలాగే హైదరాబాద్ లాంటి పట్టణంలో 125 మంది, గ్రామీణ ప్రాంతాల్లో 35 నుంచి 40%. ప్రజల్లో అవగాహన లోపమా లేకపోతే పేదరికమా? ఏం అవగాహన ఉండదా. నమస్కారం డాక్టర్ గారు. మిమ్మల్ని డాక్టర్ నాగేశ్వరరావు గారు అంటే ఎవరు గుర్తుపడతారు లేదో నాకు తెలియదు, కానీ మాకు చాలా సంతోషకరమైన గర్వకారణమైనటువంటి విషయం ఏంటంటే మిమ్మల్ని కలవడం. ఫస్ట్ మిమ్మల్ని డాక్టర్ అనుభూతి కాదు నాకు, ఇంతకు ముందే నేను చెప్పినట్టు డాక్టర్ అనుభూతి కాదు. అలాగే కంటి వ్యాధుల నిపుణులు అని చెప్పడానికి కూడా మనస్కరించడలేదు మీరు, ఎందుకంటే ఆ మెట్లన్నీ ఎక్కేసి చాలా దూరం ప్రయాణించారు. ఇప్పుడు టుడే యు ఆర్ ఎ సైంటిస్ట్, దాదాపు 300 పైగా వ్యాసాలు రాసేసినటువంటి వ్యక్తి, రీసెర్చ్ పేపర్స్ సబ్మిట్ చేసినటువంటి వ్యక్తిని ఒక డాక్టర్ అని పిలిస్తే మా మనస్కరించదు. బట్ చాలా సంతోషం అండి. మీ ప్రయాణం అంటే మీ పుట్టు పూర్వోత్తరాలు ఇవన్నీ కూడా నేను అడగదలుచుకోలేదు. ప్రొఫెషనల్గా ఇది అంత పెద్ద రిలెవెన్స్ ఉండదేమో అనేటువంటి భయంతో నేను జనరల్గా అడగను, అంటే ఎవరు తప్పడిగేస్తానేమో అనేటువంటిది. అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచంలో, తర్వాత ఈ దేశంలో, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కంటికి సంబంధించినటువంటి చాలామందికి అవగాహన లేకపోవడం కనిపిస్తుంటుంది. కంటికి సంబంధించినటువంటి జబ్బులు కానీ, వ్యాధులు కానీ, లేకపోతే రుగ్మతలు కానీ ఏవైనా కానీ, ఐ ఇష్యూస్, దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు కొంచెం బ్రీఫ్గా చెప్పగలను. నేత్ర ఆరోగ్య సమస్యలు అనేది మనకే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఆరోగ్య సమస్య. గత 20 సంవత్సరాల్లోనే కొంచెం దీని గురించి అవగాహన పెరిగింది ప్రపంచవ్యాప్తంగా కూడా. అంతకుముందు నేత్ర ఆరోగ్య సమస్యలను ప్రతి ఒక్కరు నిర్లక్ష్యం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పెద్ద పట్టించుకోలేదు. 1995 ఆ ప్రాంతాల్లో ఈ రంగంలో ఉన్న అనేక మంది నిపుణులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులందరూ కలిసి మనం కనుక దీన్ని గురించి గట్టిగా ఒక ప్రణాళిక రూపొందించి ఆ ప్రణాళికను కనుక మనం ఇంప్లిమెంట్ చేయలేకపోతే ప్రపంచవ్యాప్తంగా అంధత్వ సమస్య అనేది ఇక అసలు మనకి మన చేతుల్లో కంట్రోల్ లేకుండా పెరిగిపోతుందని ఒక భయం వచ్చింది. సో అదంతా చూస్తే మీరు ఇప్పుడు చెప్పినట్టు ప్రపంచవ్యాప్తంగా అంధత్వ సమస్య జనాభాలో 1% వ్యక్తుల్లో ఉంటుంది. అది అంధత్వం. అంధత్వంతో పాటు చూపు మందగించే వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. అది 5 నుంచి 8 రెట్ల వరకు ఉంటారు మోర్ ప్రపంచ దేశాల్లో. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇవన్నీ కలిపితే మనం దగ్గర ప్రపంచంలో 13 నుంచి 15 కోట్ల మందికి అంధత్వం కానీ, చూపు మందగించడం కానీ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు ఎలా ఉంటాయి అంటే చాలా చిన్న సమస్య ఉండొచ్చు. ఒక కళ్ళద్దాలు పెడితే దానికి పూర్తిగా మనం ఒక వనరులు కూర్పించినట్టు అవుతుంది. ఇంకోటేమో ఆపరేషన్లు, కాంప్లికేటెడ్ కేసెస్, అవన్నీ కూడా ఉంటాయి. క్లిష్టమైన సమస్యలు. ఆ క్లిష్టమైన సమస్యలు ఉండేవాళ్ళు అదృష్టవశాత్తు చాలా కొద్దిమంది. అది మీరు అందాక అన్నట్టు 10-15% కంటే ఉంటుంది ఎంతో క్లిష్టమైన సమస్యలు ఉన్నవాళ్ళు.
నూటికి 80% సమస్యలు ఈ రోజున మనకున్న పరిజ్ఞానంతో, మనకున్న టెక్నాలజీతో, మనకున్న టెక్నిక్స్తో పూర్తిగా నిర్మూలించవచ్చు. మిగిలిన వాళ్ళల్లోనే ఇంకా పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది, ఇంకా కొత్త అవగాహన రావాల్సిన అవకాశం ఉంది, కొత్త ట్రీట్మెంట్స్ కనిపెట్టాల్సిన అవసరం ఉంది. 80-85% అది అక్కర్లేదు. ఆ 80-85% మనం చేయాల్సిందల్లా ఏమిటి అంటే, అన్ని రకాలైన వనరులు సమకూర్చడం ప్రపంచవ్యాప్తంగా. అది మన రాష్ట్రాల్లో కానివ్వండి, మన దేశంలో కానివ్వండి, ప్రపంచంలో మిగిలిన దేశాల్లో కానివ్వండి. ఒక్క ధనిక దేశాల్లో తప్పితే ప్రపంచంలో మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా ఈ సమస్య చాలా ఉధృతంగా ఉంది. ఇప్పుడు మనకంటే కూడా చైనా ఒక విధంగా ఆర్థిక రంగంలో చాలా ముందుకెళ్ళింది కదా, కానీ ఈ రంగంలో మనకంటే వెనకబడి ఉంది. ఎందుకంటే దీని మీద ఎవరు ధ్యాస పెట్టలేదు, దృష్టి లేదు. సో అలా ఎక్కడైతే ధ్యాస పెట్టలేదో ఈ సమస్య మీద, అక్కడ సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు బడుగు దేశాలన్నిట్లో ప్రపంచంలో చూస్తే మన దేశం ముందుంది నేత్ర వైద్య రంగంలో. అంధత్వ నిర్మూలన నివారణలో భారతదేశం ముందుంది బడుగు దేశాలన్నింటిలో కూడా. దీనికి ముఖ్యమైన కారణం ఏమిటంటే, 1975 నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అని ఒక ప్రణాళికను మొదలుపెట్టారు. ఆ రోజుల్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో కంటి వైద్య నిపుణులు సెంటర్కి హెడ్గా ఉన్న ప్రొఫెసర్ లలిత్ ప్రకాష్ అగర్వాల్ గారని ఆయన రూపొందించారు ఆ ప్రణాళికని. దానికి అప్పటి ఉన్న రాజకీయ నాయకులు, ప్రధానమంత్రులు వారందరూ దానికి సరైన ఆశీర్వచనాలు ఇచ్చి సహాయం కూడా చేయటం మొదలుపెట్టారు. ఆ ప్రోగ్రాం అప్పటి నుంచి మొదలవటం మూలాన. రెండో కారణం ఏంటంటే, 3 తరాలుగా మన దేశంలో మా అదృష్టవశాత్తు, మా రంగంలో ఉన్న వాళ్ళ అదృష్టవశాత్తు మంచి లీడర్షిప్ ఉంది ఈ ఫీల్డ్లో. ఎంతోమంది కంటి డాక్టర్లు ముందుకు వచ్చి కొత్త కొత్త ఆసుపత్రులు, కొత్త కొత్త ప్రణాళికలు రూపొందించి అంధత్వ నివారణకి నిర్మూలనకి ఎంతో తోడ్పడ్డారు. అవన్నీ కలిసి ఈరోజున మనని, మన భారతదేశాన్ని ప్రపంచంలో ఈ అంధత్వ నివారణ రంగంలో ప్రథమ స్థానానికి తీసుకొచ్చిన బడుగు దేశాల్లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి అనేక విధాలైన ఆర్థిక సహాయం లభిస్తూ ఉంది. మొట్టమొదటేమో ప్రభుత్వమే ఆ వనరులను సమకూర్చింది. తర్వాత 1990 ప్రాంతాల్లో వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి గ్రాంట్ తెచ్చారు. ఆ గ్రాంట్ ద్వారా ఇంకా అభివృద్ధి అయింది రంగం. దాని తర్వాత మళ్ళీ గవర్నమెంటే సపోర్ట్ చేయటం మొదలుపెట్టింది. ఇంకొకటి ఏమైందంటే, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్. మన దేశంలో ఇప్పుడు మాది కూడా ఒక ఎన్జిఓ. ఇటువంటి సంస్థలు ఎన్నో వచ్చినాయి నేత్ర వైద్య రంగంలో. మీరు ఇంకే వైద్య రంగంలోనూ చూడరు ఎంత ఇన్ని ఎన్జిఓలు. బ్లైండ్నెస్కి సంబంధించి బ్లైండ్నెస్ వరకే బాగా అది పాపులర్ అయిపోయింది. ఎంతోమంది ముందుకు వచ్చి ఈ సంస్థలను స్థాపించారు. దాని ద్వారా కూడా ఎంతోమందికి సేవలు లభించాయి. మూడోది, మన ఇండిజినస్ ఇండస్ట్రీ, కంటికి సంబంధించిన పరికరాలు, కంటికి సంబంధించిన మందులు, కంటికి సంబంధించిన అద్దాలు, ఇవన్నీ మన దేశంలోనే మనం దేశీయంగా తయారు చేయగలగడంతో ధరలు బాగా తగ్గిపోయి ఇంకెంతోమందికి మనం సేవలు అందించగలిగాం. ఇవన్నీ కలిపి ఈ రోజున పరిస్థితిని కొంతవరకు కంట్రోల్లోకి తీసుకొచ్చింది మన దేశంలో. నాకు లభ్యమైనంత వరకు, నేను గూగుల్ చేసినంత వరకు, కొంతమంది నిపుణులతో మాట్లాడినటువంటి బ్యాక్గ్రౌండ్ తోటి ఒక క్వశ్చన్ ఏంటంటే, 90% ఈ కంటికి సంబంధించినటువంటి వ్యాధులు, కంటికి సంబంధించినటువంటి సమస్యలు సులభంగా పరిష్కారం అయ్యే సమయానికి చికిత్స చేసుకోగలిగితే అనేటువంటిది ఒకటి ఉంది. ఎందుకు ఈ సమస్యని పరిష్కరించడానికి జాప్యం జరుగుతుంది, లేకపోతే ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు జనాలు, ఏంటి కారణం ఏంటి? ఒకటండి, ఫీల్డ్లలో అధిక శాతం మనం అంటామే డిసడ్వాంటేజ్డ్ కమ్యూనిటీస్ అని. వాళ్ళు సోషల్గా డిసడ్వాంటేజ్డ్ అయి ఉండొచ్చు, పేదరికం, ఇకనామిక్గా డిసడ్వాంటేజ్, పేదరికం అయి ఉండొచ్చు, సోషల్ పేదవాళ్ళు.
ఇంకా దూర ప్రాంతాల్లో ఉండటం కూడా ఒక డిసడ్వాంటేజ్. మారుమూల కుగ్రామాల్లో మన గిరిజన ప్రాంతాల్లో ఉండే అవకాశాలు లేకపోవటం, ఇప్పుడు ఆ ప్రాంతాల్లో అంధత్వ సమస్య ఇక్కడికంటే పట్టణ ప్రాంతాల కంటే చాలా ఎక్కువ. ఎక్కడైతే సేవలకు ఎక్కువ అవసరం ఉందో అక్కడ వనరులు లేవు. ఎన్నో అనేక విధాలైన ప్రయత్నాలు జరిగినాయి, ఐ క్యాంప్స్ అని అవని ఇవని. ఐ క్యాంప్స్ కొంతవరకు సేవ బాగానే ఉంది, కానీ ఐ క్యాంప్స్ ద్వారా చాలా హాని కూడా జరిగింది. ఒకప్పుడు మేము 1995 నుంచి 2000 మధ్య ఆంధ్రప్రదేశ్లో ఒక సర్వే చేసాం. మొట్టమొదటిసారిగా అటువంటి సర్వే ప్రపంచంలోనే ఎవరు చేయలేదు. ఏంటంటే ఇంతకుముందు క్యాటరాక్ట్ ఆపరేషన్ చేసిన వాళ్ళల్లో ఎంతమందికి చూపు వచ్చింది. అది చేస్తే కొంచెం షాకింగ్ న్యూస్. అది ఎలాగ హైదరాబాద్ లాంటి పట్టణంలో 125 మంది అంధత్వంలోకి వెళ్ళిపోయారు, గ్రామీణ ప్రాంతాల్లో 35-40% మందికి అంధత్వ సమస్య వచ్చింది. ఎందుకంటే క్వాలిటీ ప్రమాణాలు సరిగ్గా లేకపోవడం. ఎందుకంటే మనం ఎక్కడికో వెళ్ళి ఐ క్యాంప్ పెట్టి టెంపరీ చేసి అవన్నీ చేస్తే రిజల్ట్స్ మీద డెఫినెట్గా ఇది ఉంటుంది కదా ఇంపాక్ట్, దాని ద్వారా ఆ హాని జరిగింది. అవన్నీ మనం ఎలా మెరుగుపరచాలి అనే ఉద్దేశం, ఆ కార్యక్రమం, ఆ ప్రణాళిక కూడా 205 ఆ ప్రాంతాల నుంచి మొదలైంది. మన దేశంలో ఎంతోమంది డాక్టర్లకి మళ్ళీ రీట్రైనింగ్ అని మళ్ళీ ఇవ్వటం, సరైన ఆపరేషన్ చేయటం, సరైన డయాగ్నోసిస్, ఇవన్నీ నేర్పి ఇంకొంచెం ముందుకెళ్ళగలిగాం. ఈరోజున ఒక విధంగా చూడాలి అంటే కంటి ఆసుపత్రులు, కంటి డాక్టర్లు ఒట్టి సంఖ్య తీసుకుంటే మన జనాభాకి సరిపడా ఉన్నాయి మన దేశంలో, కానీ అవి ఎక్కడున్నాయి, ఆ డాక్టర్లు ఎక్కడున్నారు అనే అందుబాటులో ఉన్నారా లేదు. ఎందుకంటే 80% నుంచి 85% వరకు డాక్టర్లు పట్టణ ప్రాంతాల్లోనే ఉంటారు, 80-85% వరకు ఈ వనరులన్నీ కూడా పట్టణ ప్రాంతాల్లోనే ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల కుగ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో అటువంటివి ఏమీ లేవు. దాని మూలాన ఈ సమస్య అంతా పూర్తిగా మనం నిర్మూలించలేకపోతున్నాం. మీరు ఈ మధ్య కొంత ఇంతకుముందు ఉన్నంత ఇనిషియేటివ్ తీసుకున్నంతగా ఇప్పుడు ఈ మధ్య లేకపోవడానికి కారణం ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో మీరు క్యాంప్స్ నిర్వహించడం ఇటువంటివన్నీ కూడా తగ్గించినట్టు. మేము క్యాంప్స్ ఎప్పుడు చేయలేదండి. క్యాంప్స్ కాదు అంటే ఒక డ్రైవ్ లేదు అవగాహన. ఇప్పుడు అవేర్నెస్ అంటే మీరు అనేది మా సంస్థను గురించి దేశం మొత్తం మీద దేశం మొత్తం మీద కూడా జరుగుతూ ఉంది. అది తగ్గలేదు. యాక్చువల్గా ఈ మధ్యన పెరిగింది కదా. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కిందటి ఎలక్షన్ల ముందు కంటి వెలుగు అని మొదలుపెట్టారు. అది ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ప్రణాళిక. దగ్గర దగ్గర రాష్ట్రంలో అందరికీ స్క్రీనింగ్ అని చేయించారు. ఎవరికైతే కళ్ళద్దాలు అవసరం ఉన్నాయో వాళ్ళందరికీ కళ్ళద్దాలు సమకూర్చారు. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 ఏళ్ల క్రితం అదే కంటి వెలుగు అక్కడ కూడా చేశారు. ఒరిస్సాలో ఇటువంటి ప్రోగ్రాం వచ్చింది, ఎందుకంటే కాంప్రహెన్సివ్గా సమగ్రమైన నేత్ర వైద్యం అని ఆయన మొదలుపెట్టారు పట్నాయక్ గారు. గుజరాత్లో కొంత ఉంది, యూపీలో ఇప్పుడిప్పుడే అటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అట్లా వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేకమైన ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. మనకి కాకపోతే డబ్బు కాదు సమస్య, బాగా శిక్షణ పొందిన సిబ్బంది లేకపోవటం. సుశిక్షితులైనటువంటి డాక్టర్లు, డాక్టర్లు కాదు పారామెడికల్, ఇంకా ఎక్కువ పారామెడికల్ చాలా తక్కువ మనకు అవసరం కంటే కూడా. డాక్టర్లు ఉన్నారు సరిపడ, పారామెడికల్ లేరు. ఇప్పుడు ఈ రోజున ఏమైనా ఇన్స్టిట్యూట్ తరఫున అటువంటి పారామెడికల్ సిబ్బందికి ఏమన్నా దానికోసం మాకు 25 సంవత్సరాల నుంచి ఉంది అటువంటి ఆ శిక్షణ కార్యక్రమాలు. ఇప్పుడు మా ఇక్కడ విశాఖపట్నం, విజయవాడ, భువనేశ్వరి 4 చోట్ల కలిపితే మా దగ్గర 800 మంది ఉంటారు ట్రైనింగ్లో ఇప్పుడు ప్రస్తుతం. ఓకే, ఇంతవరకు మేము దగ్గర ఇతర వైద్య రంగంలో సిబ్బందికి 30,000 మందికి శిక్షణ ఇచ్చాం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి. వారిలో 90-95% మన దేశం నుంచి, 5-10% మిగిలిన దేశాల నుంచి. వారందరికీ శిక్షణ ఇచ్చాం, అన్ని
ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గర నుంచి, పారామెడికల్ దగ్గర నుంచి, టెక్నీషియన్ దగ్గర నుంచి, మేనేజర్ల దగ్గర నుంచి, కంటి వైద్యానికి సంబంధించిన అందరికీ అన్ని రకాల సిబ్బందికి మేము శిక్షణ ఇస్తాం, ఇక్కడ ఇచ్చాం. రెండో పక్కన తీసుకుంటే పరిశోధన రంగంలో పిహెచ్డీస్ కూడా ఉన్నాయి మా ఇన్స్టిట్యూట్లో, పిహెచ్డీ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో మొత్తం అన్ని రంగాల్లో మాకు శిక్షణా కార్యక్రమాలు ఉన్నాయి కంటి వైద్యంకి సంబంధించిన వరకు. ప్రజల్లో అవగాహన లోపమా లేకపోతే పేదరికమా, ఈ రెండిట్లో దేనికి ఎక్కువ మార్కులు ఇస్తారు మీరు? ఎందుకు ఈ సమస్యని, ఈ అంధత్వ నివారణ సమస్యని మనం ఎదుర్కోలేకపోతున్నాం అంటాను? ఒకటేమో అవగాహన, రెండోది అవగాహన ఉన్నా కూడా అలసత, రారు, తెలిసినా కూడా రారు. మూడోది చాలాసార్లు మేము ఇప్పుడు శుక్లం ఉంది కదా కేటరాక్ట్ ఆపరేషన్లకి వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళతో పాటు కుటుంబ సభ్యులు ఎవరో ఒకళ్ళు వచ్చి చేయించాలి. ఆ కుటుంబ సభ్యులకు ఇష్టం ఉండదు ఆ ఇంట్లో ఉన్న వృద్ధుల్ని తీసుకొచ్చి ఆపరేషన్ చేయించి 2-3 రోజులు పని లేకుండా ఉంటాం. సో దాంతో కొంత డిలే అవుతుంది. ఇలా రకరకాల మనకి సాంఘికమైన సమస్యలు ఉన్నాయి మన దేశంలో. యాక్చువల్గా ఈ రోజున చూస్తే డబ్బు పెద్ద ఇల్లేదు నేత్ర వైద్యంలో. ఏ రకమైన నేత్ర సమస్యకైనా ఈ రోజున ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది ప్రతి ఒక్కరికి. వారు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా, మేమే కాదు చాలామంది చేస్తున్నారు దేశవ్యాప్తంగా. అది కొందరికి తెలియకపోవచ్చు, కొందరికి తెలిసి నిర్లక్ష్యం చేస్తూ ఉండొచ్చు, కుటుంబాలు నిర్లక్ష్యం చేస్తూ ఉండొచ్చు. వీటన్నిటి మూలాన ఎంతమందికి జరగాలో అంతమందికి జరగట్లేదు ఈరోజు. ఈవెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేకపోవడం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందండి గ్రామీణ ప్రాంతాల్లో, అందుబాటులో రావాలి, హైదరాబాద్ రావాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి, దగ్గర దగ్గర డిస్ట్రిక్ట్ ఇప్పుడు మా దగ్గర మాది ఉంది. ఈ 4 పెద్ద సెంటర్లు, పెద్ద ఇప్పుడు నేను చెప్పిన 4 ఊళ్ళల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్, 22 గ్రామీణ ప్రాంతాల్లో హాస్పిటల్స్ ఉన్నాయి. ఇదే స్టాండర్డ్స్ అక్కడ ఉంటాయి. మీకు దగ్గరగా ఏదంటే మా మొట్టమొదట మేము పెట్టింది ఎక్కడో తెలుసా, గ్రామీణ ప్రాంతంలో హాస్పిటల్ ముధోల్. మీరు ముధోల్ అని పేరు ఉన్నారు ఇప్పుడు. బాసర్ దగ్గర, బాసర్కి భయంసాకి మధ్య ఉంటుంది. కరెక్ట్గా 25 సంవత్సరాలు అయింది అక్కడ పెట్టి. ఆ రోజుల్లో అసలు ఏమీ లేదు, అక్కడ రోడ్లు లేవు, నీళ్లు లేవు, ఎలక్ట్రిసిటీ లేదు సరిగ్గా. అందరూ నన్ను పిచ్చాడు అన్నారు. అది ఇప్పుడు ప్రపంచానికి ఒక మోడల్ కింద రాస్తారు అందరూ దాన్ని. ఆ చుట్టుపక్కల 5 లక్షల జనాభాకి ఇప్పుడు సమస్య లేదు. అత్యున్నత ప్రమాణాలతో నేత్ర వైద్యం. మీరు చాలా మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్లో జరిగిన ఆపరేషన్ ముధోల్లో జరుగుతాయి. కార్నియల్ గ్రాఫ్టింగ్ ఆపరేషన్ అక్కడ జరుగుతుంది ముధోల్ లాంటి ఊళ్ళో. రెండో సెంటర్ ఎక్కడ పెట్టామంటే నాగర్ కర్నూలు దగ్గర లోపలికి తూడుకుర్తి అనే ఒక ఊళ్ళో. అటువంటి చోట్ల ఉన్నాయి మా హాస్పిటల్ 22 తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, ఒరిస్సాలో. ఈ 3 రాష్ట్రాల్లోనే మేము ముఖ్యంగా ఉంది. ఇంకెక్కడికి వెళ్ళదలుచుకోలేదు, వెళ్ళాం. కొంచెం ఫోకస్ ఎక్కువ ఈ మూడు రాష్ట్రాల మీద అంధత్వ నిర్మూలనకి అన్ని రకాలైన ప్రణాళికలు రూపొందించి మోడల్స్ క్రియేట్ చేసి మిగిలిన వాళ్ళు వీటిని రెప్లికేట్ చేసుకోవచ్చు మిగిలిన ప్రాంతాల్లో దేశంలోని. దేశంలో ఇంకా 16 రాష్ట్రాల్లో అక్కడ ఉన్న సంస్థలకు మేము చేయూత అందిస్తున్నాం. వాళ్ళ ప్రణాళికలు, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చరు, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళందరికీ ట్రైనింగ్, వాటన్నిటికీ కూడా కెపాసిటీ బిల్డింగ్లో మేము చాలా సహాయం చేస్తున్నాం. బయట దేశాల్లో 12 దేశాల్లో అదే పద్ధతిలో చేస్తున్నాం. డాక్టర్ గారు, ఇంకొక డౌట్ ఏంటంటే ఈ 90% మంది క్యూరబుల్, అంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను పరిష్కరించుకోవచ్చు, తొందరగా చూపించుకుంటే, వైద్యం చేయించుకుంటే వాళ్ళు బయటపడవచ్చు ఈ అంధత్వం నుంచి అనేటువంటిది, లేకపోతే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు అనేది అంటారు. కానీ నేను చదివిన దాంట్లో ఒక చిన్న డైమెన్షన్ ఏంటంటే, ఎక్కువ మంది బాధపడే వాళ్ళలో మళ్ళీ 90% మంది మహిళలు. మహిళలకి 90% కదా ఈ డైమెన్షన్ ఏంటి? మహిళలు 90% కదండి, మహిళలు 66%, 65-66% ఉంటారు శాతం. అంటే వాళ్ళకంటే ఎక్కువ ఆడవాళ్ళే కదా. ప్రతి ఒక్క పురుషుడికి 1.5 స్త్రీలలో అంధత్వం ఉంది. అది రేషియో 1:1.5. మహిళల్లో ఎక్కువ, ఎందుకంటే ఇప్పుడు చూడండి మన అది మన సాంఘికమైన సమస్య కదా, సోషల్ ఫ్యాబ్రిక్. ఇంట్లో లేడీస్ తొందరగా బయటకు రారు, స్త్రీలు బయటకు రారు, పల్లెటూళ్ళలో ఇంకా ఎక్కువ సమస్య. బయటికి రారు, ఒకవేళ వాళ్ళకి ఏమైనా వచ్చినా కానీ తొందరగా తీసుకురారు. తీసుకురారు అది ఇప్పుడు. అది కూడా మా సంస్థలో మేము చాలా గర్వంగా చెప్పుకునేది, మేము మా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సెంటర్స్లో ఈ రోజు వరకు మేము చేసిన సేవలు గత 25 సంవత్సరాల్లో
156% స్త్రీలు. మేము ప్రతి వారం ప్రతి నెల చూస్తుంటాం, దీన్ని 65-70 వరకు ఎలా తీసుకెళ్ళాలి. ఇప్పుడు అవి ద్వితీయ శ్రేణి కేంద్రాలు అంటాం మేము వీటన్నిటిని. అక్కడ కూడా మాకు పూర్తిగా సాటిస్ఫాక్షన్ లేక ఇంకా డీపర్గా వెళ్ళాలి ట్రైబల్ ఏరియాస్కి, రిమోట్ రూరల్ ఏరియాస్కి అని ప్రాథమిక నేత్ర వైద్య కేంద్రాలని మొదలుపెట్టాం. ఒక అది కూడా దగ్గర దగ్గర 27 ఏళ్ళైంది. అవి ఇప్పుడు 228 ఉన్నాయి ఈ 3 రాష్ట్రాల్లో. అది కూడా ప్రపంచానికి మోడల్ అయింది. విజన్ సెంటర్స్ అంటారు వాటిని. అక్కడ ఏం చేసామంటే ఆఫ్థల్మాలజిస్టులు వెళ్ళరు అవు అటువంటి చోట్లకి ప్రాక్టీస్ చేయడానికి. 4 సంవత్సరాలు ఉన్న డిగ్రీ ఉన్న ఆప్టామెట్రిస్టులు కూడా అక్కడికి వెళ్ళరు. నాలుగు ప్రాంతాలు కాబట్టి. సో ఏం చేయాలి అని ఆలోచించాం. క్యాంపులు చేయటం మాకు ఇష్టం లేదు. ప్రమాణాలు బాగుండాలి. ఎందుకు క్యాంపులు చేయడం ఇష్టం లేదు? ప్రమాణాలు బాగుండవు. అప్పటికప్పుడే చేసి ఆ కమ్యూనిటీకి మేమేం కమిట్మెంట్ చేయట్లేదు. ఒకరోజు వెళ్తాం, చేసేస్తాం, వచ్చేస్తాం, అక్కడ ఏమైనా మాకేం పట్టదు. ఆ కమ్యూనిటీలో మాకు భాగస్వామ్యం అంటూ ఏమీ లేదు. సో పర్మనెంట్ ఫెసిలిటీస్, రిమోట్ రూరల్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్ అని చెప్పి విజన్ సెంటర్ అనే ఒక మోడల్ క్రియేట్ చేసి 27 ఏళ్ళ నుంచి 228 ప్లేసుల్లో పెట్టాం ఇప్పుడు ఈ 3 రాష్ట్రాల్లో. అక్కడికి పనిచేసే సిబ్బంది ఎవరు? ఆ గ్రామీణ ప్రాంతాల్లోనే ఇంటర్మీడియట్ పూర్తి చేసిన పిల్లలు, ఒక రకంగా పారామెడికల్, బీద కుటుంబాల్లోంచి తీసుకొచ్చి మా ఖర్చుతో చదివించి మా ఖర్చుతో పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి అక్కడ ఉద్యోగిస్తున్నాం. సో దట్ లోకల్గా వాళ్ళకి ఒక ఆసరా ఉంటుంది. వాళ్ళలో బాగా పనిచేసిన వాళ్ళు 3 ఏళ్ళ తర్వాత డిగ్రీ తెచ్చుకోవచ్చు ఆప్టోమెట్రీలో. వాళ్ళల్లో కొంతమంది దగ్గర 5% మంది ఈరోజు ఆస్ట్రేలియా వెళ్ళి పిహెచ్డి ప్రోగ్రామ్ పూర్తి చేశారు ఆ పిల్లలు. వాళ్ళకి పైకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి, ఎదిగే అవకాశాలు ఉన్నాయి మా సంస్థలో కానీ బయట కానీ. వాళ్ళు ఇచ్చేది ఏంటంటే ప్రాథమిక నేత్ర వైద్యం. ఆ ప్రాథమిక నేత్ర సేవలతో సరైనగా ప్రమాణాలతో ఉండి సరైన వనరులు ఉంటే ఆ సెంటర్స్లో ఆ కేంద్రాల్లో 165% మంది ఆ ఊరు దాటి ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. అంటే ఆ చుట్టుపక్కల 30 కిలోమీటర్లు ఉండే అన్ని గ్రామాలని అవి కవర్ చేస్తాయి. ఉద్దేశం ఏంటంటే ప్రతి 50,000 జనాభాకి అటువంటి ప్రాథమిక కేంద్రం, ప్రతి 5 లక్షల జనాభాకి ద్వితీయ శ్రేణి కేంద్రం, ది హాస్పిటల్. ఇందాక చెప్పినట్టు ఈ పెద్దయన్నీ 1 కోటి మందికి ఒకటి ఉంటే చాలు. ఎందుకు జనాలకి ఎక్కువ మందికి ఇక్కడ లభించేటువంటి సేవలు ఏదో పెద్ద కార్పొరేట్ సెటప్ ఒక ఔరా క్రియేట్ చేశారు? మీకు చెప్పాలంటే కార్పొరేట్ సెటప్ అనే వర్డే నాకు నచ్చదు. మనం ఏమనుకుంటున్నా కార్పొరేట్ అని కానీ హై క్వాలిటీ అని ఒక లేనిపోని మీనింగ్ తీసుకొచ్చాం మనం మన దేశంలో. నా వర్డ్ ఏంటంటే అత్యున్నత ప్రమాణాలు ఉన్న సెంటర్. అది కార్పొరేట్ అవ్వచ్చు, ఎన్జిఓ అవ్వచ్చు, ప్రభుత్వం పరమైన. కానీ జనాలు, ప్రజలు భయపడుతున్నారు ఇక్కడికి రావాలి అంటే. అమ్మో ఇక్కడ చాలా, మీరు అక్కడికి వెళ్ళి చూడండి ఎంతమంది ఉంటారు బీద ప్రజలు రోజు. నేను చూస్తుంటాను, నేను చూస్తుంటాను, నేను కాదు. మీరు మా గ్రామీణ సెంటర్లకు వెళ్ళి చూడండి. నన్ను మేము ఈ కోవిడ్ టైంలో మీకు ఒకటి చెప్తాను. ఆ 22 ప్రాంతాల్లో ఉన్న మా స్టాఫ్ 8 లక్షల మంది మారు పేషెంట్స్కి వాళ్ళ ఫ్యామిలీస్కి ఫోన్ కాల్స్ చేసి మీకేమన్నా సమస్యలు ఉన్నాయా, కంటి సమస్య కాదు ఏ విధమైన సమస్య అయినా మాకు చెప్పండి, మేము సహాయం చేస్తాం. వాళ్ళు వాళ్ళ సొంత డబ్బులతో, మా సిబ్బంది ప్రతి వాళ్ళు డొనేషన్స్ ఇచ్చి దగ్గర దగ్గర 20,000 కుటుంబాలను ఆదుకున్నారు వాళ్ళ రోజువారి అవసరాల కోసం. అది మేము కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అంటే ఉట్టి నేత్ర సేవే కాదు, ఆ పల్లెటూళ్ళలో పర్మనెంట్గా ఉంటాం అంటే ఆ కమ్యూనిటీలో మేము ఒక పార్ట్. వారికి ఏమైనా మాకు మేము పట్టించుకోవాల్సిన అవసరం ఉందని మా ఫీలింగ్. అలా జరిగింది. ప్రతి చోట ఎక్కడ చేసినా సరిగ్గా చేయాలి, అత్యున్నత ప్రమాణాలతో చేయాలి. అది మనం చేయలేని రోజున చేయకూడదని. ఇప్పుడు మీరు అన్నారు 8 లక్షల మందిని మీరు అప్రోచ్ అయ్యారు మీ వాళ్ళు అని ఫోన్ కాల్. దట్స్ అ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్. అవునండి, ప్రజలకి దగ్గర చేరువు కావడానికి కోసం చేసేటువంటి పని అది. అటువంటి కార్యక్రమం ఏదైనా హైదరాబాద్ లాంటి సంస్థలు, హైదరాబాద్లో ఉన్నటువంటి, హైదరాబాద్లో చాలా చేసాం మేము. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ప్రతి స్కూల్లో స్కూల్ పిల్లల్ని స్క్రీన్ చేసాం. అది ఎవరికి తెలియదు. అన్ని స్కూల్స్ మా వాళ్ళు స్క్రీన్ చేశారు హైదరాబాద్లో. ఈరోజు వరకు ఈ 3 రాష్ట్రాల్లో దగ్గర దగ్గర
35-40 లక్షల మంది పిల్లల్ని స్క్రీన్ చేశాం. ఫ్యాంటాస్టిక్. వాళ్ళకి అద్దాలు కావాల్సి వస్తే అద్దాలు ఇచ్చాం, వాళ్ళకి ఆపరేషన్ కావాల్సి వస్తే ఆపరేషన్ చేసాం, ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి ఇంకేమన్నా కావాలంటే అది సమకూర్చాం. ఇవన్నీ కాకుండా ఎవరిలో అయితే మేము వైద్యం ద్వారా కానీ ఆపరేషన్ ద్వారా కానీ చూపు మళ్ళీ తేలేము, ఇర్రివర్సిబుల్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళకి రీహాబిలిటేషన్ ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు వరకు 2 లక్షల మందికి ఇచ్చాం. ప్రపంచంలో అది చేసే ఐ ఇన్స్టిట్యూట్ మేము ఒక్కడమే. మిగిలిన చోట్ల ఐ ఇన్స్టిట్యూట్స్లో ఈ పని చేయరు వాళ్ళు. వాళ్ళంతవరకు ట్రీట్మెంట్ వరకే కానీ ట్రీట్మెంట్ చేయలేము అన్న రోజున వాళ్ళని పంపించేస్తారు. మిగిలిన ఇంకో బ్లైండ్ స్కూల్ కానో అది మేము ఎవరికో పంపించకుండా అది కూడా మేము ఇక్కడ మొదలుపెట్టాం. 2 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చామండి. వాళ్ళల్లో కొన్ని కథలు చూస్తే కళ్ళమ్మటి నీళ్ళు తిరుగుతాయి. వాళ్ళకి అదే కాకుండా అదంతా అయినాక వాళ్ళకి టెక్నాలజీ కంపెనీల్లో, బ్యాంకుల్లో అక్కడ ఇక్కడ ఉద్యోగాలు కూడా ఇప్పించాం. అది ఎలా ఉంటుందంటే పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకి అటువంటి వాళ్ళకి చిన్న చిన్న నేర్పుతాం. పొద్దున గేదెల నుంచి పాలు పిండటం దగ్గర నుంచి వాళ్ళకి ట్రైనింగ్, పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళకి చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకునే ట్రైనింగు, ఇక్కడ సిటీల్లో ఉండేవాళ్ళకేమో వాళ్ళకి డిగ్రీలు, టెక్నాలజీ, కంప్యూటర్ ట్రైనింగ్ అవన్నీ ఉన్నాయి. కిందకి వెళ్ళి చూస్తే మీరు కనపడుతుంది కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ కంప్లీట్గా విజువల్లీ హ్యాండిక్యాప్. అది ఈ మధ్యన మా దగ్గర పనిచేసే ఒక అతను 30 సంవత్సరాల నుంచి వాళ్ళ అమ్మాయి పుట్టుకతోనే అంధత్వం. ఆ అమ్మాయికి ఇప్పుడు 25 ఏళ్ళు. మొన్నే ఆ అమ్మాయికి ఒక టెక్నాలజీ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. వాళ్ళ నాన్నకంటే జీతం ఎక్కువ ఇప్పుడు. అటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంకోటి చెప్తాను, మొన్న ఈ మధ్యన 2 నెలల క్రితం పల్నాడులో గుంటూరు జిల్లా కారెంపూడు అనే ఊరు, అక్కడ మా ప్రాథమిక నేత్ర కేంద్రం. ఆ టెక్నీషియన్ దగ్గరికి ఒక చిన్నపిల్లని తీసుకొచ్చారు, కంట్లో తెల్ల మచ్చ ఉందని తల్లిదండ్రులు. మా టెక్నీషియన్ వెంటనే గుర్తుపెట్టాడు అదేంటో, ఐ క్యాన్సర్. అది వెంటనే ఆపరేషన్ చేయకపోతే పిల్ల చనిపోతుంది. వెంటనే విజయవాడ పంపించాడు. విజయవాడలో నిర్ధారించారు. అది తల్లిదండ్రులకు చెప్పారు, అమ్మా అయ్యా వెంటనే కన్ను తీసేయాలి, తీయకపోతే పిల్ల బ్రతకదు అని. వాళ్ళు ఒప్పుకోలేదు, ఎందుకంటే తల్లిదండ్రులకి ఎంతైనా బాధే కదా కన్ను తీసేయాలి అంటే. ఎంతో చెప్పాం వినలేదు. వాళ్ళ ఊళ్ళో సర్పంచులతో, వాళ్ళతో, వీళ్ళతో, మా వాళ్ళు వదలలేదు, అందరితో చెప్పించారు. ఎవరు చెప్పినా ఆ మనిషిని లేదు వాళ్ళ తండ్రి. చివరికి ఇక్కడ మాకు క్యాన్సర్ హెడ్ ఉంది, ఒక అమ్మాయి స్వాతి కలికేని, ఆవిడ క్యాన్సర్ మీద స్పెషల్ ఫోకస్ ఆవిడకి డాక్టర్. ఆవిడ వాళ్ళు వెంటబడింది, ఇక వాళ్ళు ఎస్ అనేవరకు వదలలేదు. ఇక్కడికి తీసుకొచ్చారు, ఆ అమ్మాయికి ఆపరేషన్ చేశారు, తర్వాత కీమోథెరపీ ఇచ్చారు. ఈరోజు నా పిల్ల మామూలుగా ఉంది. తర్వాత కాస్మెసిస్ కోసం ఆర్టిఫిషియల్ అయి పెట్టేస్తారు త్వరలో. అటువంటి పిల్లలు కూడా ఎంతోమంది ఉన్నారు. ఏంటంటే ఎక్కడో ఉన్న వాళ్ళని కూడా ప్రాథమిక కేంద్రంలో పట్టుకుని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి నాయా పైసా ఖర్చు లేకుండా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా మేము అరేంజ్ చేసి ఆ ఖర్చులన్నీ వాళ్ళకి తల్లిదండ్రులకి వైద్యం చేసి ఆ అమ్మాయి బ్రతికేటట్టు చూసి వెనక్కి పంపించాం. వెల్, యాక్చువల్లీ మీరు చెప్పిన అనేది అమేజింగ్ ఫ్యాక్ట్స్ ఇవి. అండ్ తప్పకుండా మా ఉద్దేశం ఏంటంటే మేము పనిచేసే ఈ 22 ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, 3 రాష్ట్రాల్లో ఏ చిన్న పిల్ల క్యాన్సర్తో చనిపోకూడదు కళకు సంబంధించినటువంటి, అలాగే ఏ చిన్నపిల్ల గ్లాకోమాతో చూపు పోగొట్టుకోకూడదు. చిన్నపిల్లల్లో గ్లాకోమా వస్తుంది, నీరుకాసులు, అది చాలామందికి తెలియదు. ఏ చిన్నపిల్ల క్యాటరాక్ట్ ఆపరేషన్ కాకుండా అంధత్వ సమస్యకు గురి కాకూడదు. ఇంకో ప్రోగ్రాం ఉంది, రెటినాపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అని. ప్రీమెచ్యూర్ బేబీస్లో రెటినా డ్యామేజ్ అవుతుంది. అది మొదట 30 రోజుల్లో గుర్తించి లేజర్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే జీవితాంతం వాళ్ళు అంధత్వ సమస్యతో ఉంటారు. దానికి మొట్టమొదటిసారిగా దేశంలో హైదరాబాద్, సికింద్రాబాద్ సిటీలో ప్రతి నియోనేటల్ యూనిట్కి స్క్రీనింగ్, సర్వేలెన్స్ పెట్టాం మేము. దేశం మొత్తానికే ఒక నమూనా లాగైంది. ఈరోజు నీ 3 రాష్ట్రాల్లో ఆ కార్యక్రమం కంప్లీట్గా చేసాం. గవర్నమెంట్ హాస్పిటల్స్లో అందరికి కూడా మేము ట్రైన్ చేసి ఇటువంటి వచ్చేటట్టు చూసాం. ఓకే, ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్స్. ఎక్సలెంట్. ఇప్పుడు ఈ డయాబెటిక్ రెటినోపతి అనమాట అంటారు కదా, అసలు జనరల్గా మీరు స్పెషలిస్ట్ దాంట్లో, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్
ది ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ అంటే ఎంత ఎంత దీనివల్ల నష్టం ఎంత జరుగుతోంది, ఒక అంచనా ఏమైనా ఉండుంటుంది మీకు? ప్రస్తుతానికి ఇంకా ఎక్కువ లేదు, కానీ మన దేశంలో డయాబెటీస్ పెరిగే పద్ధతి చూస్తుంటే ఒక 10 సంవత్సరాలు ఇది చాలా పెద్ద సమస్య అవుతుంది నెక్స్ట్ రాబోయే 10 సంవత్సరాలు. ఓకే, ఇప్పటికే అది సమస్య ఇంకా చాలా పెద్దది అవుతుంది. ఇది ఏంటంటే డయాబెటీస్లో కంట్రోల్ లేని వాళ్ళలో ఎక్కువగా వస్తుంటుంది. ఒకటేమో కంట్రోలు, రెండోదే ఎన్ని సంవత్సరాలు మీకు డయాబెటీస్ ఉంది అని. ఎవరికైతే డయాబెటీస్ 20 సంవత్సరాల నుంచి ఉంటుందో వాళ్ళలో ఇది వచ్చే అవకాశం ఎక్కువ ఎక్కువ. అలాగే కంట్రోల్ సరిగ్గా లేని వాళ్ళలో వచ్చే అవకాశం ఎక్కువ. ఇదే కనుక తొలి దశలో మనం గుర్తించి లేజర్ వాటితో ట్రీట్మెంట్ ఇస్తే అంధత్వాన్ని నివారించవచ్చు. అదే కనుక చాలామంది నిర్లక్ష్యం చేస్తారు, ప్రతి సంవత్సరం కంటి పరీక్ష చేయించుకోవాలి డయాబెటీస్ ఉన్నవాళ్ళు. అది చేయకుండా నిర్లక్ష్యం చేసేవాళ్ళు లేట్ స్టేజ్లో వస్తారు, అప్పుడు కాంప్లికేటెడ్ ఆపరేషన్లు అయి చేయాలి, వాళ్ళల్లో చూపు పూర్తిగా వచ్చే అవకాశం తక్కువ తక్కువ. ఎంత లేట్ అయితే అంత ప్రాబ్లం. ఇప్పటి వరకు ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్లో ఎంతమందికి ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటారు మీరు? క్రితం మార్చి 31కి దగ్గర 3.5 కోట్ల మందికి అండి. వాళ్ళల్లో 56% నయా పైస ఖర్చు లేకుండా వైద్యం అందించాం. యూ గెట్ ఇన్సూరెన్స్ అండ్ థింగ్స్ లైక్? లేదు, నథింగ్. లేదు, మీరు గవర్నమెంట్ ఇన్సూరెన్స్ అవన్నీ యాక్సెప్ట్ చేస్తారా? ఈ మధ్యనే మొదలుపెట్టాం, డబ్బులు మాకు మీకు చెప్పకూడదు, ఇది మీకు తెలుసు కదా. జనాలకి తెలియాలి కదా. లేదు, మా కార్డు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? అన్నో కార్డు లేక మేము కార్డు యాక్సెప్ట్ చేయలేదు, ఆపం. వాళ్ళకి ఫ్రీగా చేసేసి పంపించేస్తాం, తర్వాత మాకు డబ్బు వచ్చినా రాకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఆ సిస్టమ్తో డీల్ చేయటం మాకు చేత కాదు, అది మర్యాదగా చెప్పాలంటే అది. కానీ చాలామంది ఆఫీసర్లు ఉన్నారు, చాలా సిన్సియర్ ఆఫీసర్స్. వారు ఆరోగ్య హెల్త్ మినిస్ట్రీలో ఉన్నప్పుడు మాకు వస్తాయి, ఎందుకంటే వారితో మాట్లాడితే వారు మాకు హెల్ప్ చేసి క్లియర్ చేస్తారు ఆ బిల్స్, లేకపోతే అంత త్వరగా రావు. కాబట్టి దాని మీద మేము డిపెండ్ అవ్వం. అదృష్టవశాత్తు ఏమంటే ఇన్స్టిట్యూట్కి ఉన్న ఖ్యాతి మూలాన మీరు అందరూ చెప్పినట్టు మన దేశంలో ఉన్న కుబేర్లు కూడా ఇక్కడికి వస్తారు. బిర్లా ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, మాకు తాతాస్ నుంచి వస్తారు, అన్ని రకాల రాజకీయ కుటుంబాల నుంచి, రాజకీయ కుటుంబాలు, ఆర్థిక రంగం. ప్రియాంక వాద్ర కొడుకు వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్నారని చూశాను. అన్ని పార్టీల వాళ్ళు వస్తారు మా దగ్గరికి. అది మాకు రాజకీయంగా ఎవరితోనూ దగ్గర లేదు, దూరం లేదు మాకు. మంచి అలా ఉంటుంది, చాలా గొప్పదండి. ఇప్పుడు చూడండి, మాకు సిద్దిపేటలో హాస్పిటల్ ఉంది, సిరిసిల్లలో ఉంది, నెల్లూరులో వెంకయ్య చౌదరి గారి ట్రస్ట్లో ఉంది మా హాస్పిటల్. ఇప్పుడు కడపలో జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు మా ఊళ్ళో ఎల్వి ప్రసాద్ కావాలని. అది మొదలు పెడుతున్నాం. పెడతారండి అక్కడ కడపలో మొదలు పెట్టబోతున్నాం. సో మాకేం ప్రాబ్లం లేదు. కడపలో చాలా సమస్య ఉంది, అందత్వ సమస్య. అక్కడ సరైన వనరులు లేవు ఈరోజు వరకు. సో ఆయన అడిగినప్పుడు తప్పకుండా చేస్తామని చెప్పాను. సో అట్లా మాకేమీ ఇది లేదు. చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో పెట్టమన్నారు, పెడతామని చెప్పాం. సో రాజకీయాలకు అతీతంగా మీ సేవలు కొనసాగాలని. అందరూ స్నేహితులే, అందరూ మా శ్రేయోభిలాషి. మీరు ఇందాక సైంటిస్ట్ అన్నారు. నేను ఒకప్పుడు సైంటిస్ట్ని, ఇప్పుడు కాదు. ఆ 300 పేపర్లు ఎప్పుడు అయినాయి నాకు. ఇక్కడికి వచ్చేసిన తర్వాత నా ఇదంతా అంధత్వ సమస్యల మీద, నిర్మూలన మీద, పల్లెటూళ్ళలో ఎంత దూరం వెళ్ళగలం, ఇంకా ఎంత దూరం వెళ్ళగలం, దాని మీద ఎక్కువ అటెన్షన్ అయింది. కానీ మాకు రీసెర్చ్ గ్రూప్ ది మోస్ట్ యాక్టివ్ ఐ రీసెర్చ్ గ్రూప్ ఇన్ ఇండియా. మన దేశం నుంచి పబ్లిష్ అయ్యే సైంటిఫిక్ పేపర్ల నేత్ర వైద్య రంగంలో దానిలో 35-40% మా ఇన్స్టిట్యూట్ నుంచి ఉంటాయి. రెండోది ఐ బ్యాంక్. ఐ డొనేషన్లు రోమ్ అంటాం కదా, ఆర్గన్ డొనేషన్, ఐ డొనేషన్ మన దేశంలో ఎవరెవరు అంటారు కదా. ఈ రోజున మేము ఆసియా ఖండంలో అన్నిటికంటే పెద్ద ఐ బ్యాంక్ మాది. గత 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కార్నియల్ ట్రాన్స్ప్లాంట్కి వెయిటింగ్ లిస్ట్ లేదు. ఈ 2 రాష్ట్రాలు దేశంలో వెయిటింగ్ లిస్ట్ లేదు. సో ఎనీబడి కెన్ వాక్ ఇన్ అండ్ గెట్ దేర్ 24 అవర్స్లో. కానీ ఎవరు, మాకే కాదు, ఏ డాక్టర్ అయినా సరే, సరోజిని దేవి వాళ్ళకి ఇస్తాం, ప్రైవేట్ ప్రాక్టీషనర్లకు ఇస్తాము, ఐ బ్యాంక్ నుంచి కార్నియాస్ అందరికీ సప్లై. ఈ స్టేట్స్ కాకుండా బయట స్టేట్స్ ఇక్కడ ఉండే ఐ బ్యాంకులో ఉన్న కార్నియాస్ దేశవ్యాప్తంగా 40% వెళ్తాయి మిగిలిన డాక్టర్లకి. అంటే ఒక వ్యక్తి చనిపోయే ముందు
తన ఐ డొనేట్ చేయాలని చెప్పి ముందు చెప్తారు. అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కన్సెంట్ ఇవ్వకపోతే తీసుకోలేదు. ఫ్యామిలీ మెంబర్స్ కన్సెంట్ ఇస్తారు అంటే ఎన్ని గంటల లోపల చేయాలండి? ఇది ఐడియల్గా 6 గంటల లోపు. ఏంటండి 6 గంటల లోపు? అది ఇప్పుడు కొత్త మీడియం ఉంది, ఆ మీడియంలో పెడితే మేము 96 గంటల వరకు వాడచ్చు దాన్ని. ఇంకో కొత్త రకం మీడియం ఉంది, దాంతో 2 వారాల వరకు ఉంచవచ్చు. ఓ తీసిన తర్వాత, అవి తీసిన తర్వాత. సో కాణియా ఎక్కడికైనా పంపించవచ్చు దేశవ్యాప్తంగా, దానికి సమస్య ఏమీ లేదు. ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం లేదు, రవాణా. భారతదేశంలో కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ చేసే సర్జన్స్లో 60% మంది ఇక్కడ ట్రైన్ అయ్యారు మన దేశవ్యాప్తంగా. సో ఆ ఫీల్డ్లో మాకు ప్రపంచంలోనే మేము పెద్ద, ఇక్కడ హైదరాబాద్ ఈ క్యాంపస్లో వీఆర్ ది బిగ్గెస్ట్ కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ ఇన్ ద వరల్డ్. నేను వచ్చిన కొత్తలో అందరు నాకు చెప్పారు, బాబు నువ్వేదో కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ అంటున్నావు, మర్చిపో, మన దేశంలో నీకు ఎవరు డొనేట్ చేయరు ఐస్. మనకు మనకు మన దేశంలో కళ్ళల్లో ట్రాన్స్ప్లాంట్ పనిచేయదని కూడా చెప్పారు నాకు. కానీ అమెరికన్ ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు ఐ బ్యాంక్ పెట్టడానికి, వాళ్ళ టెక్నాలజీ ఇచ్చారు, వాళ్ళ పద్ధతులన్నీ మేము అడాప్ట్ చేసాం, ఇది ఈజీ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకొకటి చెప్పాల్సిన, కాకర్ల సుబ్బారావు గారి హాస్పిటల్ కాణియా రిట్రీవల్ ప్రోగ్రామ్ అని అమెరికాలో ఉంటుంది. ఎవరైనా చనిపోయినప్పుడు ఆ కుటుంబంతో మాట్లాడి వారిని ఎంకరేజ్ చేసి వాళ్ళు డొనేట్ చేసేటట్టు కన్విన్స్ చేయటం, గ్రీఫ్ కౌన్సిలర్స్ అని ఉంటారు దానికి. ఆ ప్రోగ్రామ్ అమెరికాలో చేస్తారు, అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని నేను నిజామ్స్ హాస్పిటల్లో సుబ్బారావు గారి దగ్గరికి వెళ్తే ఆయన వెంటనే వేస్తా అన్నారు. అది ఈ రోజున అది నాంది పలికి బీజం అక్కడ పడిందనమాట ఈ బ్యాంకింగ్ మన దేశంలో. ఇప్పుడు అదే ఇది ఇక్కడ చాలా హాస్పిటల్స్లో మాకు ఉంది ఆ ప్రోగ్రామ్. దేశవ్యాప్తంగా అనేక మంది అదే చేస్తున్నారు, అందరూ నేర్చుకున్నారు. బాంబే, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కలకత్తా సేమ్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఇక్కడే కాకుండా మేము మాకు ఇక్కడ విజయవాడ 4 ఐ బ్యాంక్స్ ఉన్నాయి. మేము కాకుండా ఇక్కడ మిగిలిన స్టేట్స్లో హెల్ప్ చేస్తున్నాం. ఎయిమ్స్ రిషికేష్కి వాళ్ళకి హెల్ప్ చేసాం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ రిషికేష్. గౌహాతిలో రీజనల్ హాస్పిటల్ గవర్నమెంట్, ఇప్పుడు బెనారస్ హిందూ యూనివర్సిటీ హాస్పిటల్లో ఒక ఐ బ్యాంక్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం సెటప్ చేయడానికి. సో మాకు ఆ టెక్నాలజీ ఉందన్నమాట చేయగలిగేది. ఈ రంగాల్లో కూడా ఎంతో చేసాం. ఇదే కాకుండా మన నేషనల్ లెవెల్లో, గ్లోబల్ లెవెల్లో ప్రభుత్వాలతో మాట్లాడి నేత్ర వైద్య రంగానికి సరైన స్థానం లభించేటట్టు కాన్స్టెంట్ అడ్వకసీ ఎఫర్ట్స్లో కృషి చేస్తూనే ఉంటాం. చాలా సంతోషం అండి, చాలా మంచి విషయాలు చెప్పారు, ప్రజలకి ఉపయోగపడేటువంటి విషయాలు చెప్పారు. ఈ అంధత్వ నివారణ విషయంలో ఒకటి చెప్పండి, ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన దేశంలో ఈ రోజున మీకు కంటికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా మీకు సరైన పరీక్ష చేసే విధానం, మీకు సరైన చికిత్స అందే విధానం ఉన్నాయి, దాన్ని వాడుకోండి, డబ్బున్నా లేకపోయినా. ఇది డాక్టర్ గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారితో మనం ముచ్చటించుకున్న అంశాలు కాదు, మనం ఆయన మనసు విప్పి మాట్లాడి మనతో పంచుకున్న విషయాలు. ఎక్స్ట్రాడినరీ జెంటిల్మ్యాన్. అండ్ ఆయన అంటున్నారు నేను సైంటిస్ట్ని కూడా, అది కూడా మానేశా నేను, అది కూడా మానేసి నేను ఇప్పుడు పూర్తిగా ప్రజలకు అవసరమైనటువంటి వైద్యాన్ని అందించడంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి దాంట్లో ఆయన నిమగ్నమై ఉన్నారు. ఆయన వేసే ప్రతి అడుగు సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా సుమన్ టీ తరఫున, జర్నలిస్ట్ డైరీ తరఫున ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ గ్రేట్ ప్లెజర్.